tell me, tell me, tell me, tell me. ఏంటి టెల్ మీ టెల్ మీ ద రీజన్ బిహైండ్ దట్ వెరీ దిస్ క్వశ్చన్ హలో అని చెప్పి తీసుకున్నాను టిఫిన్ చేయగానే ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాడు బీపీ అనే నాకు మళ్ళీ లాన్ కిషోర్ వస్తే తిడతారు టెల్ మీ ఓకే ఏ చేసుకుంటాను తీసుకుంటాను ఇక్కడ ఉన్నాయి వేడి వేడి తీసుకొచ్చి పెట్టి తప్పే టెల్ మీ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ డైవర్స్ అదే ఇప్పుడు చెప్తారు దిస్ ఈస్ ఈ ఆర్గ్యుమెంట్ లో దిస్ ఈస్ నాట్ ఎ కోర్ట్ జస్ట్ ఆర్బిట్రేషన్ ఆర్బిట్రేషన్ అంటే అది సార్ ఆర్బిట్రేషన్ ప్రాబ్లం అయితే అర్థం అబ్బాయిదే అమ్మాయిదే కరెక్ట్ అంటే కరెక్ట్ దిస్ ఇస్ నాట్ ఎ కోర్ట్ దిస్ ఇస్ సింపుల్ ఇది యాడ్ చేస్తారు దిస్ ఇస్ నాట్ అబౌట్ మీ ఏం భయపడతాను అంతవరకు చాలా యూనిట్ అని అడుగుతున్నా చెప్పండి నౌ టెల్ మీ ద రీజన్ ఫర్ యువర్ డైవర్స్ అంటే చాలా ఉన్నాయి సార్ ఎటువంటి ప్రెషర్ జంపెలకడి పంబ. మై నేమ్ ఇస్ జోజో జోస్. ఐఎమ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్. వీఆర్ కమిటెడ్ టు మేక్ ఏ 100% కామెడీ ఎంటర్టైన్మెంట్. దిస్ ఈస్ ద ఫస్ట్ ప్రొడక్షన్ ఇన్ తెలుగు మూవీ. వీ హ్యావ్ ఏ గుడ్ క్యాస్టింగ్ లైనప్ లైక్ శ్రీనివాస్ రెడ్డి, పొసాని కృష్ణమురళి, వెన్నెల కిషోర్, సత్యం రాజేష్, ధనరాజ్, జయప్రకాష్ రెడ్డి, తనిఖిలభరణి, హిమజ, సిద్ధి దినాని. సో విత్ దిస్ క్యాస్టింగ్ లైనప్ వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ. అండ్ అవర్ స్కెడ్యూల్ హ్యాస్ బిగన్ ఆన్ 29th December అండ్ ఇట్ విల్ కంటిన్యూ టు టిల్ 1st week of March. అండ్ ద షూట్ లొకేషన్స్ అన్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ అండ్ ఈస్ట్ గోదావరి, రామోజీ ఫిల్మ్ సిటీ. థ్యాంక్ యూ. శివం సెల్యులైట్స్ మరియు మెయిన్లైన్ ప్రొడక్షన్స్ బ్యానర్లోని మా ఫస్ట్ మూవీ జంబలకడి పంబ అన్న సినిమా స్టార్ట్ చేసాం. ఇది టోటల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ ఆఫ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో కూడుకున్న ఈ సినిమాలో శ్రీనివాస్ రెడ్డి హీరోయిన్గా, సిద్ధి ఇదినాని హీరోయిన్గా, రఘుబాబు గారు, అలాగే తణుకిల్ వర్ణి గారు, జయప్రకాష్ రెడ్డి గారు ఇందులో యాక్ట్ చేస్తూ తదితర కామెడియన్స్ చాలా మందిని తీసుకుంటాం జరిగింది. ఈ సినిమా December 29 షూట్ స్టార్ట్ చేసాం. రెగ్యులర్ షూటింగ్ జరుగుతూ ఇప్పటికి 50% సినిమా కంప్లీట్ అయ్యింది. రాబోయే సమ్మర్కి రిలీజ్ చేద్దామని ప్రయత్నిస్తాం. Hello, my name is Siddhi Idnani and this is my first film in the South and I'm so lucky to be doing this film. Like, the first time when I heard about this, I was taken aback at how funny the script is, and it's been, what, 20-25 days of filming it, and it's so much fun considering I don't know the language now. Everybody on the set is so nice and so helpful. Everybody will, you know, help me out with the dialogues and stuff. So it's a very good experience, and I have to tell all of y'all that this has to be the funniest movie of 2018. So watch out for Jambalakadi Pamba. Thank you. Rolling. Jambalakadi Pamba. శ్రీనివాస్ రెడ్డి గారు హీరోగా, సిద్ధి నాని హీరోయిన్గా, పోసాని గారు అండ్ వెంకటేశ్వర గారు కీలకమైన పాత్ర చేస్తారు. వాళ్ళతో పాటు
తనిఖీల బరణి గారు, అలాగే రఘుబాబు గారు, సత్యం రాజేష్ అండ్ ధనరాజ్, ఇలాగే సుధా గారు, రమాప్రభు గారు, వీళ్ళందరూ ఇచ్చే ఇది జంపలకి పంప అంటే మనకు గుర్తొచ్చేది మన మన పాత జంపలకి పంప. అంటే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అండి. దీంతో ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్లో ఒక బ్యూటిఫుల్ స్టోరీ చెప్తున్నాను. అండ్ 29th December షూట్ స్టార్ట్ చేసాం, ఇంకా కంటిన్యూస్గా షూట్ చేస్తున్నాం. March 10th లోపల షూట్ అయిపోతుంది. ఇంకా మెయిన్ టెక్నీషియన్స్ వైజ్ వచ్చేసరికి మ్యూజిక్ వచ్చి కెమెరా వచ్చి సతీష్ ముత్యాల గారు అండ్ ఆర్ట్ రాజీనగర్ గారు చేస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రోలింగ్. హాయ్. జంబలగడి పంప అనే మూవీ సెకండ్ షెడ్యూల్లో జరుగుతూ ఉంది. దీంట్లో పోసాని గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఎన్ఎల్ కిషోర్ గారు, అందరు కమీడియన్స్ అందరు చాలామంది ఉన్నారు. మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ. ఆ టైటిల్ ఎందుకు పెట్టామనేది త్వరలో చెప్పడం జరుగుద్ది. గ్యారంటీగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. దీంట్లో హీరోయిన్గా కొత్త అమ్మాయి. దీనికి మను గారు అని రైట్ రైట్ సినిమా డైరెక్ట్ చేశారు. మంచి పాయింట్, చాలా బాగుంది. ఆయన డైరెక్టర్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు. ప్రొడ్యూసర్స్ రవికుమార్ రెడ్డి గారు, సురేష్ రెడ్డి గారు, మా తోటి ఆర్టిస్టు సంతోష్ దీనికి ఎగ్జిక్యూటివ్గా ప్లానింగ్ అంతా చేస్తారు. చాలా బాగా జరుగుతుంది, చాలా బాగా వస్తుంది. మిమ్మల్ని అందరినీ గ్యారంటీగా త్వరలో ఈ సినిమా మీ ముందుకు వచ్చి అలరిస్తుంది. థ్యాంక్ యూ. బ్లెస్ మీ ఆల్సో. రోలింగ్. రోలింగ్. ఎవరికైనా రోలింగ్. ఎన్నో సంవత్సరాల క్రితం ఈవీవి గారి దర్శకత్వంలో ఒక గమ్మత్తైన పాత్ర పోషించాను. అది జంబలకడి పంబ. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తరువాత శివం సెల్యులైట్స్ వాళ్ళు, రవికుమార్ గారి నిర్మాతగా, మను దర్శకుడిగా మళ్ళీ జంబలకడి పంబ అనే సినిమా తీస్తూ దీంట్లో నాకు ఒక గమ్మత్తైన ఒకరోజు వేషమైన ఒక సీన్ వేషమైన ఒక గమ్మత్తైన పాత్రను ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది నాకు. మళ్ళీ ఆ గత స్మృతులు గుర్తొస్తున్నాయి నాకు. ఆ వేషం, ఆ ఈవీవి గారి దర్శకత్వం, మళ్ళీ ఒకసారి ఈరోజు ఆయన్ని స్మరించుకునే భాగ్యం కూడా కలిగింది. చాలా గొప్ప దర్శకులు ఆయన. చాలా తొందరగా మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనల్ని మన పరిశ్రమని. మళ్ళీ ఆయన మీద, ఆయన టైటిల్ మీద గౌరవంతో మన రవికుమార్ రెడ్డి ఈ టైటిల్ అనుకుని ఒక చక్కటి హాస్యస్ఫోరకమైన సినిమా నిర్మిస్తున్నాడు. వీళ్ళందరికీ నా అభినందనలు. రవికుమార్ రెడ్డి, మను ఒక చక్కటి నిర్మాతగా, ఒక చక్కటి దర్శకుడిగా నిలబడాలని. ఇందులో హీరో పాత్ర ధరిస్తున్న మా శ్రీనివాసరెడ్డి ఈ సినిమాతో చక్కగా ఒక జంబలగడి పంబలాగా నిలిచిపోవాలని చెప్పేసి కూడా ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. హాయ్, దిస్ ఇస్ సంతోష్. నేను చాలా మూవీస్లో సీరియల్స్లో యాక్ట్ చేస్తున్నా. ఫస్ట్ టైం ఇది అవర్ ఓన్ ప్రొడక్షన్ హౌస్ లైక్ శివం సెల్యులైట్స్ అండ్ బ్యానర్ నేమ్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా స్టార్ట్ చేశాము. ఈ మూవీకి జంబలకడి పంబ అని టైటిల్ ఫిక్స్ చేయడం జరిగింది. జనరల్గా చూసుకుంటే శ్రీనివాసరెడ్డి గారు ప్రీవియస్ ఫిల్మ్స్తో చూసుకుంటే గీతాంజలి, మళ్ళీ ఆయన ఎగైన్ గీతాంజలి చేశారు, అది కూడా ఒక సక్సెస్ అయింది. అలాగే జయం నిత్యమ్రా ఓల్డ్ టైటిల్, మళ్ళీ న్యూ టైటిల్ కింద జయం నిత్యమ్రా తీసుకున్నారు, అది కూడా సక్సెస్ అయింది. అలాగే ఆనందో బ్రహ్మ, అది కూడా మళ్ళీ రిపీట్ చేశారు, సక్సెస్ అయింది. ఇప్పుడు అలాగే జంబలకడి పంబ మా ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫిల్మ్ ఇది. సో ఇది కూడా మంచి సక్సెస్ కూడా అవుతుందని అందరూ కోరుకుంటున్నాం. అలాగే ఈ సినిమాకి బేసిక్గా మ్యూజిక్ గోపి సుందర్ చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు మా మూవీకి. అలాగే సతీష్ ముత్యాల గారు డిఓపి, ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. రౌడీ, మళ్ళీ రవ ఈ మూవీస్ అన్నిటికీ ఆయన డిఓపిగా చేశారు. అలాగే ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్ గారు, ఎడిటర్ తమ్మిరాజ్ గారు, ఇలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్తో శివం సెల్యులైట్స్ ప్రొడక్షన్ నెంబర్ 1లో
చాలా గ్రాండ్ ఇయర్గా వస్తుంది ఫిల్మ్. ఈరోజు నుంచి సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ చేసాం, సో మంచిగా వచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.